దేవుని మహాజ్ఞానం ఇది మహాజ్ఞానంలో ఒక సున్నా ఒక పొల్లు ఆకాశము భూమి గతిస్తే గతించిపోవచ్చు కానీ నా నోట నుంచి వచ్చిన మాటలు అనగా వ్రాయబడిన మాటల్లో ఒక సున్నా ఒక పొల్లు తప్పిపోదు యేసుక్రీస్తు అన్నమాట

ఈ ధర్మశాస్త్రము నెరవేరే వరకు ఫుల్ఫిల్ అయిపోవాలి అది అదంతా వరకు దానిలో నుండి రాయబడిన దానిలో నుండి ఒక పొల్లు కో కాగునెంతలో కా దాని తర్వాత కా ఈ కాగునంతులో కాకి మీద ఇలా చుట్టాం తలకట్టం అది కా ఆ తలకట్టు పెట్టకపోతే దాని శబ్దం మారిపోతుంది ఏంటి ఇంగ్లీష్లో ఎస్ లాగా ఉంటుంది అది చదువుకున్న వాళ్ళకి అర్థం కాగునంతో రాసేటప్పుడు మొదటి అక్షరం కా రాసేటప్పుడు ఆ కా మీద తలకట్టు పెట్టలేదు అనుకోండి పై గీత పెట్టలేదు అనుకోండి తల మీద అది కా అనిపించుకోదు అది ఇంగ్లీషులో ఎస్ అనిపించుకుంటుంది ఎంత మారిపోయింది చూసారా పొల్లు అర్ధ చంద్రాకారంగా అహా అన్నప్పుడు అర్ధ చంద్రాకారంగా పెడతాం ప్రక్కనే అహా అమ్ ఆహా అంటాం ఆహా అన్న దగ్గర అర్ధ చంద్రాకారం పెడతాం అది లేకపోయినా తప్పే అది లేకపోయినా తప్పే ఒక సొన్నయినను తప్పిపోదని జీరో పెడతాం సున్నప్పుడు పెడతాం కొన్ని పదాలు వచ్చినప్పుడు సున్నా పెడతాం కంగు తినిపించాం రా అంటాం కంగు అంటే కా సున్నా గు ఆ సున్నా పెడితే కగ్గు అంటాం కంగు తినిపించావు అంటాం వేరు ఆ సున్నా లేకపోతే కగు తినిపించాం అంటే అర్థం మారిపోయింది ఏంటో అది అర్థం కాదు అది అక్షరాలలో ఒక సున్నా ఒక పొల్లు తేడా వస్తే ఎంత మిస్టేక్ అవుతుందో ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన జీవగ్రంథంలో ఒక సున్నా తప్పిపోకూడదు ఒక పొల్లు తప్పిపోకూడదు ధర్మశాస్త్రమంత నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లు దాని నుండి అంటే బైబిల్లో నుండి దేవుడు చెప్పిన మాటలలో నుండి ఒక పొల్లైనా ఒక పొల్లు గాని ఒక సున్న ఒక సున్న గాని తప్పిపోకూడదని నిశ్చయముగా 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 కన్ఫామ్డ్ కఠినంగా నిశ్చయముగా అది మీతో చెప్పు మీరు చెప్పుచున్నాను నేను చెప్పానా లేదా మేము అంతవరకు అబ్జర్వ్ చేయలేదు తండ్రి పర్వాలేదు సున్నాలే కదా పొల్లులే కదా అక్షర వీలైతే మొత్తం అర్ధాన్నే మార్చేశారు మతశాఖల వాళ్ళు మతశాఖలే మార్చేశారు పేతురు గారు ఒక చనిపోయిన స్త్రీని లేపారు పౌలు గారు అంతస్తు నుండి పడిపోయి కిందకు పడిపోయిన అయితే కొనక యవనస్తుని బ్రతికించాడు చనిపోయాడు డెడ్ ఈజ్ డెడ్ యేసుక్రీస్తు గారు విధవరాలు కుమారుణ్ణి బ్రతికించాడు సమాధిలో ఉన్న లాజర్ను బయటకు రప్పించాడు వరాలు ఉన్నాయనుకునే ఎవడైనా ఈరోజు ప్రపంచంలో వరాలు పరిశుద్ధాత్మ వరాలు మాకున్నాయి అని ఎవడైనా అంటే ఎవడైనా మనుషుల్ని లేపుతున్నాడా అలాగనే అది ఆఫ్రికాలో వాడిని బ్రతుకున్న పెట్టిలో పెట్టి తీసుకొచ్చి నోరాగల్చుకొని లెగమంటాడు లేచిపోయాడు అది ఒక పెద్ద గారడి చనిపోయిన వారిని అవడు బ్రతికించలేడు కడుపులో బిడ్డ తిరగబడిపోతే కాలు మీద కరాటే కిక్ కొడుతున్నాడు ఒకడు మన ఆంధ్రాలోనే ఇక్కడి నుంచే ఇలా చూపిస్తున్నాడు ఈ చేతిలో ఏదో పవర్ ఉన్నాడు అంటే ఇది ఎందుకు చెప్పానంటే మొత్తం వాస్తవాలనే మార్చేశాడు ఒకనాడు జరిగిన ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ఒకనాడు వాళ్ళు దూపాలు వేశారు నువ్వు ఇప్పుడు దూపం వేస్తున్నావా ఒకనాడు వాడు దహన బలు అర్పించారు నువ్వు దహన బలు అర్పిస్తావా ఒకనాడు పుట్టిన మగపిల్లాడికి ఎనిమిదో రోజుని సుల్తీ జయిస్తారు నువ్వు చేయించుకుంటున్నావా మీ నాన్న చేయించుకున్నాడా నువ్వు చేయించుకున్నావా ఇవేమద్దు దశ భాగాలు మాత్రం తెచ్చి చేయండి పదో వంతు మీ కష్టార్జితంలో పదో వంతు నాకు ఇస్తే నేను దోచేసుకుంటాను ఇలాంటి వాళ్ళు నిత్యాగ్ని దండనలో ఉంటారు తప్పదు కొంచెం వాళ్ళకి వయసు మళ్ళితే దేవుడు ఏంటో మనకు అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళు ఏవైనా లోకల్గా మెడిసిన్స్ వాడటం లేదా మీరు అబ్జర్వ్ చేయండి ఏ స్వస్థత బోధ కొడుకైనా మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు వాడు హాస్పిటల్కి వెళ్తున్నాడా లేదా మందులు వాడుతున్నాడా లేదా మీరే సంఘస్థులు అబ్జర్వ్ చేయండి ఆ దొంగడు దొరికిపోతాడు ఒకరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది స్వస్థ చేసిన దేవదూత దేవదోత హాస్పిటల్లో ఉందని ఒకడు ఫోటో పెట్టారు లేకపోతే వీళ్ళందరూ నమ్ముకున్న ఒక పెద్దగా ఇండియా గజ దొంగ అధ్యయనకరం అతడు హార్ట్ బైపాస్ సర్జరీ చేసుకున్నాడు తెలుసా మీకు హాస్పిటల్లో ఉండేవాడు అవన్నీ మన దగ్గర ఉన్నాయి క్లిప్స్ అన్నీ హాస్పిటల్లో ఉండేవాడు హార్ట్ బైపాస్ సర్జరీ అందరినీ నీ కడుపులో నొప్పుందా అమ్మా మేరీ నువ్వు జనంలో కూర్చున్నావు అని గడుపులో నొప్పొంది వేసి పిలుస్తున్నాడు వేదిక మీదకి వచ్చాయి ఈ జనాలన్నింటినీ చూసి పొంగిపోయిన ఆడగొర్రే పరిగెత్తుకుంటూ వేదిక మీదకి వెళ్ళి ఆ చేయి చూపించగానే పోయిందని సాక్ష్యాలు చెప్పి దగాకూర్లు వీళ్ళంతా ఈ ఒక బ్యాచ్ ఉంటుంది ఒక మరాఠీ బ్యాచ్లు అడితే ఇది మరాఠీలు అంటారే ఆలోచించాలి అందరూ ఆసుపత్రికి వెళ్తారు అందరూ ఇంజక్షన్లు వేసుకు అందరికీ బీపీలు ఉంటాయి అందరికీ షుగర్లు వస్తాయి అందరికీ జ్వరాలు వస్తాయి అసలు పెంతి దారుణమైన పెంతికొస్తూళ్ళు ఉన్నారు వాళ్ళు మనుషులు చంపేస్తారు హాస్పిటల్కి పంపరు వేసి బాగు చేస్తాడని ఎలాంటివి ఎన్నో తగాదాలు బయటకు వచ్చాయి స్వస్థతలను పదం వాడకూడదు మరి దేవుడు బాగు చేస్తాడు దేవుడు బాగు చేస్తాడు నా మనవరాలకి బోన్మేర చేయాలి తప్పదు మరి ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడికి చేత కాదు దేవుడు చేయలేడని కాదు ఆపేశాడు వాటిని ఆయన మనుష్యుల ద్వారా జరిగించటం లేదు ఆయన ఒకవేళ ఆయన చెయ్యాలి అనుకుంటే ఆయన చేస్తాడు అనుభవించండి కానీ నాకు ఇక వరం ఉంది కనుక వరం బట్టి నేను చేస్తున్నానని ఎవరు చెప్పకూడదు ఈ హార్ట్ రక్తప్రసరణ ఆగిపోయింది వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు తొడల్లో నుంచి నరాలు తీశారు మూడు నెలలు ఆయన మంచాన్ని ఉన్నాడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ కావడానికి దేవుడున్నాడు బాగు చేస్తాడు అనుకోటి చచ్చిపోతావు అపెడిసైటిస్ అనుకోండి నలభై ఎనిమిది గంటల్లో ఆపరేషన్ అవ్వాలి లేకు ఎందుకంటే అది పగిలిపోతే నువ్వు చచ్చిపోతావు ఏవి జరుగుతాయి ఏవి జరగవు అని విచక్షణ లేదా నీకు కనీస జ్ఞానం లేదా మందులు ఎక్కడి నుంచి వచ్చాయి ప్రకృతిలో నుంచే ఏ డాక్టర్లు ఏమైనా తయారు చేశారా దాన్ని వాటిని లేదు ప్రకృతిలోనున్న దానినే వాడుకొని మెడిసిన్స్గా ఇంజెక్షన్స్గా తయారు చేశారు మరి ప్రకృతిలో ఎందుకు పెట్టాడు దేవుడు వాటిని నీ ఆరోగ్యం కోసం కనుక ఈ ప్రశ్న ఏంటంటే రాజస్సు వార్త ప్రకృతిగా ప్రజలకు అనే ఈ పాఠంలో వార్త ప్రకృతికి కాదు ప్రజలకే అని రాశాడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో చూచుచున్నదంటే సృష్టిలో చంద్ర నక్షత్రాలు ఉన్నాయి భూమి మీద చతుష్పాద జంతువులు ఉన్నాయి భూమి మీద లక్షల రకాల వృక్షాలు ఉన్నాయి ఇదంతా నేను అబ్జర్వ్ చేస్తుంది నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా లేదా కోళ్ళు తినేసి 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 ఇష్టం వచ్చిన వంటకాలు పెట్టి చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటావు ఫార్టీ ఫైవ్ అంటో వన్ టూ సిక్స్టీ ఫైవ్ వరకు ఇన్ని నెంబర్లు వేసి తయారు చేసుకుని కోడిని తినేస్తున్నావు కానీ కోడి ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా వైట్ రైస్ అంటావు ఎల్లో రైస్ అంటావు ఫ్రైడ్ రైస్ అంటావు ఈ రైస్లు ఇన్ని రకాలుగా చేసుకొని మెక్కుతున్నావే ప్రతి పూట ఎలా వచ్చిందో నీకు తెలుసా రైతు విత్తనాలు చెల్లేస్తాడు పండేస్తాయనుకుంటున్నావా భూములో సారం ఉండదు భూమికి సారం కావాలి భూమికి సారాన్ని తయారు చేస్తున్నారు యూరియా అని నైట్రసైడ్స్ అని ఫాస్ఫేట్స్ అని మరి అవి ఎక్కడి నుంచి చేస్తున్నారు అవి మట్లో నుంచి తీసినవే నేల నుండి వచ్చినవి అన్నీని నువ్వేసిన మొక్క బ్రతకాలి ఇన్ని ఇంతగా తయారైన కళ్ళ ముందుకు వచ్చి తిండి నువ్వు తినేస్తున్నావు తేల్చదు లోవం తెరుస్తావు కానీ అవి దేవుని వల్ల కలిగే నేను ఈరోజు ఆలోచిస్తావా కనుక ప్రకృతికి అన్నీ తెలుసు తులసి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన వాళ్ళు రాశాడు దేవుడు అందులో కరెక్ట్గా బైబుల్ చదవరు వాళ్ళు పాఠాలు సరిగ్గా చదవరు పరీక్షలు సరిగ్గా రాయరు మీరు పరీక్షలు సరిగ్గా రాయకపోతే నోటికి వచ్చిన ప్రసంగాలు చేస్తారు అక్కడ బైబుల్ తప్పు అవుతుంది ఒరే నాన్న ఏ యూనివర్సిటీలో చదివారు అంటే బైబుల్ ఓపెన్సిటీ ఏంటి అంటే నీ మొఖం యూనివర్సిటీలో చదివి ఎలాగైనా అంటారు తప్పులు అక్కడ ఎలాగైనా చెప్తారు అంటారు మా పరువు తీయడానికి మీరు తయారవుతున్నారు ఏది పడితే రాసేయకండి తెలియకపోతే వదిలేయండి తప్పు రాయకండి తప్పు రాస్తే మార్కులు మేమేయం తప్పు రాస్తే దేవుడి నుంచి శిక్ష పడతాది నీకు తెలుసా మీకు తెలియకపోతే వదిలేయండి తప్పులు మాత్రం రాయకండి కలర్షిప్ పత్రిక ఒకటి ఇరవై ఇరవై మూడు మూడు పునాది మీద కట్టబడిన వారే పునాది మీద కట్టబడాలి స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ మీ బేస్మెంట్ స్ట్రాంగ్ అప్పుడప్పుడు ఫెయిల్ అయిపోయిన గురించి పునాది తట్టు పడతారా అంటారు ఫెయిల్ అయిపోతే అవును మరి నిజంగా ఒకసారి చదవలసిన ఫెయిల్ అయిపోతే రెండు సార్లు చదువుతాడు అప్పుడు పునాది బాగుంటదని పునాది మీద కట్టబడిన ఉండి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు మీరు వింటున్నారు ఆకాశము క్రింద ఉన్న ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటి సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అంటే ప్రకటింపబడిపోతుంది చెట్లకి జాములకి జంతువులకి వాటికి కూడా సువార్త ప్రకటింపబడుతుంది ఏటా సువార్త మరణ సమాధి పునరుద్ధానం అది ప్రకృతిలోనే జరిగింది ఆ రోజు కారు చీకటి కమ్ముకుంది ఆ రోజు కొండలు బద్దలైపోయాయి ఆ రోజు ఎరుశలే మందిరం బద్దలైపోయింది విడిపోయింది ప్రకృతి తెలీదా మీ డాడీ అంత అమాయకంగా రాశాడా అసలు ప్రకృతి కూడా మిమ్మల్ని చూస్తుందనే సంగతి ప్రపంచంలో ఎవడూ చెప్పలేదండి నేను పుట్టినంత వరకు అందుకే నేను రాసినవన్నీ కూడా మంచి ప్రాచుర్యంలోకి వచ్చాయి ఇంత తొందరగా డెవలప్ అయిపోయారు మీరంతా ప్రకృతి వింటుంది ప్రకృతి చేస్తుంది దేవుని మాట సో సూపర్గా కరోనా అలా కరోనా అంటే ఏమిటో తెలుసా కిరీటం ఆ టైటిల్కి నేను ఏం పెట్టాను తెలుసా అదే నేను మాట్లాడిన మెసేజ్ కరోనా గురించి కరోనా మీన్స్ మృత్యు కిరీటం అని రాశాను టైటిల్ దానికి కరోనా అంటే అర్థం తెలుసా మృత్యు కిరీటం చావు కిరీటం వేశారు నీకు ఆ కరోనా అనే వైరస్ ఆ చిన్న కంటికి కనిపించలేని ఆ జీవి కిరీటాకారంలో ఉందని చైనా భాషలో కరోనా అని దానికి పేరు పెట్టారు అర్థమైందా అర్థం కాలేదా కరోనా అనే చైనీస్ పదానికి అర్థం కిరీటం కిరీటం అంటే రాజుకి రాణికి పెట్టాలి కదా ఇటు అందరికీ పెట్టేస్తుంటే కిరీటం వాళ్ళు పెట్టేసుకుంటున్నారు మనం ఏం చేద్దాం పోయే కాలం కనుక కిరీటం వేసుకొని పోతున్నారు ప్రపంచ దేశాలు అమెరికాకు చుట్టేసుకుంది భయపడిపోయి అన్ని పొలిమేరలు మూసేస్తున్న దేశాలు బౌండరీస్ మనం ఇలా అసరాకాకుండా వాళ్ళు ఎవరిని విజయనగరంలో మనకు రాకుండా ఎక్కడ ఆపేయాలి టకరఫలస్ దగ్గర రాకపోయాలి విశాఖపట్నంలో రాకూడదు అలా అదంతా అక్కడి నుంచి విశాఖపట్నం కదా మన జిల్లాలోకి రాకూడదు విజయనగరంలో కరోనా వ్యాధి ఉన్నవాళ్ళు కానీ శ్రీకాకుళంలో కరోనా వ్యాధి ఉన్న కానీ ఇటు తూర్పుగోదావరిలో కరోనా వ్యాధి ఉన్న ఇటుకసి మూసేయాలి బౌండరీస్ రోడ్లు మూసేయాలి విమానాలు ఎగరనవ్వకూడదు రైళ్లు రానివ్వకూడదు ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ బౌండరీస్ని మూసేస్తున్నారు ఎవరు రానవటం లేదు కిమ్ముగేడు కనిపిస్తే కాల్ చేయండి పాప ఆవిడ కరోనా అమెరికాలో కరోనా వచ్చింది ఒక ఆవిడకి ఆవిడని కూర్చోబెట్టి అడుగుతున్నారు అంటే కరోనా వ్యాపించేది కాదు ఏ ఊరు వెళ్లకుండా ఏ బోర్డర్కి తగలకుండా అమెరికాలో ఉండి అమెరికా ఇంట్లో ఉన్న ఆవిడికి కరోనా వచ్చేసింది నిన్నటికి భయపడిపోతున్నాడు ట్రంప్ అయితే ఇటు నుంచి వచ్చేస్తుంది ఇది గాలిలో నుంచి రావచ్చు నువ్వు తినే తిండిలో నుంచి రావచ్చు ఇది దేవుని వెప్పన కదా దేవుడు విడిచిపెట్టాడు దీన్ని నీ చేయాలి కదా వచ్చిందాల్లా తెగించి తినేస్తున్నావు నీ అబ్బత్సొమ్మురా ఇదంతా దేవుడు థ్యాంక్స్ చెప్పవా అన్నం పెట్టుకొని ప్రార్థన చేస్తావు తండ్రి ఈరోజు నాకు మంచి అన్నం పెట్టావు నీకు వందనాలు తండ్రి ఆకలిని తీరుస్తున్నావు తండ్రి మా అమ్మ ప్రతిరోజు భోజనం ముందు ప్రార్థన చేయమనేది ప్రార్థన అంటే భోజనం కోసం ప్రార్థన కాదు ముందు కుటుంబ ప్రార్థన ఆ తర్వాత ఇన్నిలో వడ్డించేది ఆ తర్వాత ప్రార్థన చేసుకుని తినరా అనేది దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ఇదిగో నేను తలుపునొద్దు నిల్చుండి తడుతున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికొచ్చి మీతో నాతో కూడా అతడును భోజనం నాతో కూడా అతడును భోజనము చేయును ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన ఇదిగో నేను తీసిన ఇదిగో నేను తలుపున నిలుచుండి వచ్చి ఎవడైనా ఎవరైనా ఆ డైనింగ్ టేబుల్ లో దగ్గరకు వచ్చి కూర్చొని అతనితో నేను నాతో అతను భోజనం చేయదు భోజనం చేయదు మరి మీరు భోజనం చేసినప్పుడు పిలుస్తున్నారా మీ భోజనాలకు ఆయన వెళ్ళిన అవసరం లేదు కానీ జీవాహారము మీరు తింటున్నప్పుడు ఈ వాక్యము వినబడుతున్నప్పుడు జీవాహారము నేనే అన్నాడు కదా ఇది మీరు తింటున్నప్పుడు దేవునికి వందనాలు చెప్తున్నారా ఏదైనా మడిపోతుందా మీకు నా గురించి మాట్లాడేసాడు కానీ కనుక నాయన ప్రకృతికి ప్రకృతికి ప్రకటింపబడుతుంది మనుష్యులకి ప్రకటింపబడుతుంది ప్రకృతికి ఎందుకు ప్రకటింపబడుతుందంటే రేపు మీ మీద సాక్ష్యం చెప్పేవి భూమి ఆకాశాలే ఆకాశమా ఆలకించు భూమి చెవియుగ్గు ఈ భూమి మీద ఉన్న ఈ కిరాతకులు ఉన్నారే దేవుడు చెప్తున్నాడు ఆకాశం భూమితో అవి వినకపోతే అవి చూడకపోతే దేవుడికి మతిపోయిందా ఆకాశానికి భూమితో మాట్లాడతాం భూమి అనగానే భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకి ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నా ప్రజలు నన్ను చంపేస్తున్నారు మాట వినరు అదిగో ఆ ఎద్దుందా వాళ్ళ కామందుని తెలుసుకుంటుంది ఆ ఎద్దును పిలిస్తే వెళ్ళిపోద్ది వెనకాతల ఆ మేకలు గుంపు వెళ్ళిపోద్ది ఆ నాయకుడు వెనకాల ఆ గొర్రెలు గుంపు వెళ్ళిపోద్ది ఎద్దు తన కామందు నరుగును గాడిది తన సొంతవాని దొడ్డి దొడ్డి తెలుసుకు తెలుసుకున్న వాటి వైపు వింటున్నాయి మరి ప్రకృతికి చెప్పడా దేవుడు ఏం చెప్తే నువ్వేం చేస్తున్నావు ప్రకృతి రేపు పొద్దున్నీ సాక్ష్యంగా నిలవదా అన్ని ఆలోచించి రాశాను ఆ పాఠం